కొలంబస్ చిత్రం కథపరంగా చెప్పుకుంటే ప్రేమ కోసం జైలుకు వెళ్లిన హీరో అశ్విన్ జైలు నుంచి బయటకొచ్చాక మళ్లీ తన ప్రేమను తిరిగి దక్కించుకునేందుకు చేసే ప్రయాణమే కొలంబస్ కాలేజీ రోజుల్లో ఇందుని గాఢంగా ప్రేమించిన అశ్విన్ ఆమె జీవితమనుకొని బతికేస్తుంటాడు కాగా కొన్నాళ్లకు ఇందు మాత్రం కెరియర్పై ఎటువంటి ఆసక్తి అశ్విన్ ను కావాలనే దూరం చేస్తుంది ఈ క్రమంలోనే పై చదువులకు ఢిల్లీ వెళ్లిన ఇందును కలవడానికి అశ్విన్ కూడా ఓ సందర్భంలో ఢిల్లీ వెళతాడు అక్కడ అనుకోని పరిస్థితుల్లో ఓ మర్డర్ అటెంట్ కేసులో ఇరుక్కొని జైలుపాలవుతాడు నుంచి తిరిగొచ్చాక మళ్లీ ఇందుని వెతకడం ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేపట్టడం కోసం ఓ ప్రయాణం మొదలు పెడతాడు ఈ ప్రయాణంలో తనకు పరిచయమైన నీరజ అన్ని విధాల అతడి ప్రయాణాల్లో సహకారం అందిస్తూ ఉంటుంది ఈ ప్రయాణంలో అనుకోకుండానే అశ్విన్ నీరజ దగ్గరవుతారు ఇలాంటి పరిస్థితుల్లో అశ్విన్ ప్రయాణం ఎటువైపు సాగింది అతడు నిజమైన ప్రేమను ఎలా కనుక్కున్నాడు ఇందూ నీరజ ఇద్దరిలో చివరికి అశ్విన్ ఎవరికి దగ్గరవుతాడు అన్న ప్రశ్నలకు సమాధానమే కొలంబస్ ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే అశ్విన్ సీరత్ కపూర్ల సమాంతర కథను వీలైనంత ఫ్రెష్ గా చూపడం గురించి చెప్పుకోవచ్చు ఈ సన్నివేశాలన్నీ కొంత ఫన్నీగా ఆసక్తికరంగా ఉండడంతో చాలా బాగా ఆకట్టుకుంటాయి ట్రయాంగిల్ కథల్లో ఈ పాయింట్ కొత్తదనే చెప్పొచ్చు హీరో తన ప్రేమ కోసం వెతకడం అందులో మరో అమ్మాయి సహాయం చేయడం ఈ ప్రయాణంలో వీరిద్దరూ దగ్గరవడం తరహా కథలు ఇదివరకే కొన్ని వచ్చినప్పటికీ ఈ సినిమాలో మాత్రం ఈ పాయింట్ ను ఫ్రెష్ గా డీల్ చేశారు ఇక ప్లే పరంగా రెండు సమాంతర కథలను ప్రధాన కథ ఉపకథలుగా నడుపుతూ చివర్లో ఈ రెండింటినీ రివర్స్ చేయడం సినిమాకు మంచి పాజిటివ్ పాయింట్ అశ్విన్ గా సుమంత్ అశ్విన్ బాగా నటించాడు డైలాగ్ డెలివరీలో కామెడీ టైమింగ్లో సుమంత్ పరిణితి సాధించాడు ఇక శీరత్ కపూర్ నీరు పాత్రలో చాలా బాగా నటించింది కొన్ని చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ వదిలేస్తే గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది మిస్తీ చక్రవర్తి తనకిచ్చిన పాత్రకు వీలైనంత మేర న్యాయం చేసింది ఇక సప్తగిరి కొన్ని చోట్ల నవ్వించే ప్రయత్నం చేశాడు అశ్విన్ తల్లిగా నటించిన రోహిణి ఉన్నంతలో ఆ పాత్రకు ఓ అర్థాన్ని తెచ్చిపెట్టింది సినిమా పరంగా చూసుకుంటే సెకండ్ హాఫ్ ను ఈ సినిమాకు మేజర్ హైలైట్ గా చెప్పుకోవచ్చు ఫస్ట్ హాఫ్లో వదిలేసిన సస్పెన్స్ ఎలిమెంట్స్ అన్నింటినీ సెకండ్ లో ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ పోవడం ప్రీ క్లైమాక్స్లో అసలైన ప్రేమను కనుక్కోవడం వంటి అంశాలతో సెకండ్ హాఫ్ బాగుందనిపిస్తుంది ఇక పాటలను సెపరేట్ గా కాకుండా కథలో భాగంగా వచ్చే సన్నివేశాలతో కలిపేయడం ఈ సినిమాకు గొప్ప ప్లస్ పాయింట్ ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రెండు మేజర్ క్యారెక్టర్స్కు బలమైన క్యారెక్టరైజేషన్స్ లేకపోవడమే అని చెప్పాలి శీరత్ కపూర్ క్యారెక్టర్ ను పక్కన పెడితే మిస్తి సుమంత్ల క్యారెక్టర్స్కు సరైన క్యారెక్టరైజేషన్ లేదు చివర్లో సుమంత్ క్యారెక్టర్కు ఓ జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం జరిగినా అది కృత్రిమంగా కనిపిస్తుంది ఇక సుమంత్ మిస్తీల లవ్ స్టోరీ చాలా సాదాసీదాగా ఉంది హీరో క్యారెక్టర్ తన ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్లినప్పుడు ఆ ప్రేమలో నిజాయితీ ఫీల్ ఉండాలి ఇక్కడ క్యారెక్టర్ను దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు అవి మిస్ అయినట్టు కనిపిస్తుంది ఇక ఈ సినిమాలో ట్రయాంగిల్ స్టోరీకి ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నా ఒక దశలో సినిమా మొత్తం ఒకే ఒక్క సింగిల్ పాయింట్ తో నడుస్తూ వచ్చిన సన్నివేశాలే వస్తూ ఉన్నాయా అనే ఫీలింగ్ కలిగిస్తుంది ఇక ఈ సినిమాలో ట్రయాంగిల్ స్టోరీకి ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నా ఒక దశలో సినిమా మొత్తం ఒకే ఒక్క సింగిల్ పాయింట్ తో నడుస్తూ వచ్చిన సన్నివేశాలే వస్తున్నాయా అనే ఫీలింగ్ కలిగిస్తుంది సప్తగిరి కామెడీ ట్రాక్ నవ్వించే ప్రయత్నం చేసినా ఆ ట్రాక్ కథకు సరిగ్గా కుదరలేదు ఫస్ట్ లో చాలా చోట్ల సినిమాకు కథాగమనమంటూ ఒకటి లేకుండా సినిమా అలా అలా లెస్ గా సాగిపోతుంది ఇక రొమాంటిక్ కామెడీలో ఉండే అస్సలైన ఫన్ ఈ సినిమాలో చాలా చోట్ల మిస్సైంది అశ్విన్ ఇందులను కలిపేందుకు నీరు వేసే కొన్ని ప్లాన్స్ మరీ సినిమాటిక్ గా ఉన్నాయి నటుడు పృథ్వీ నాగినేడు తదితరులు కేవలం అతిథి పాత్రలకే పరిమితమయ్యారు సాంకేతిక అంశాల విషయానికొస్తే ముందుగా దర్శకుడు రమేష్ సామల గురించి చెప్పుకోవాలి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీలోని కొత్త పాయింట్ను దర్శకుడు బాగానే డీల్ చేశాడు ఎంఎస్ రాజు అందించిన కథను సినిమాగా చెప్పే ప్రయత్నంలో దర్శకుడిగా చాలా వరకు సక్సెస్ అయ్యాడు అయితే క్యారెక్టరైజేషన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని కథను ఆ కోణంలో నడిపించి ఉంటే ఈ సినిమాకు బాలీవుడ్ రొమాన్స్ జానర్ సినిమాల్లో కనిపిస్తున్న కొత్తదనం తోడై సినిమాను మరో ఎత్తులో నిలబెట్టేది ప్రీ క్లైమాక్స్లో దర్శకుడి పనితనం బాగా ఆకట్టుకుంటుంది ఇక సినిమా ఆటోగ్రాఫర్ భాస్కర్ సామల పనితనం చాలా బాగుంది ఒక మోస్తారు బడ్జెట్ సినిమా అయినా కూడా ఎక్కడా ఆ ఫీల్ రాకుండా చూడడంలో సినిమా ఆటోగ్రాఫర్ పనితనం చూడొచ్చు ఎడిటర్ కెవీ కృష్ణారెడ్డి పనితనం పర్వాలేదు కొన్ని చోట్ల సన్నివేశానికి సన్నివేశానికి మధ్య తీసుకున్న ఎఫెక్ట్ కట్స్ ఇబ్బంది కలిగిస్తాయి జితినందించిన మ్యూజిక్ బాగుంది పాటలన్నీ సినిమాలో కలిసిపోయేవే కావడం కూడా కలిసొచ్చింది ఇక ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి